జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. సురేష్ గారు, అంటే ఇక్కడ నిన్న ఈ ఓవైసీ వ్యాఖ్యల్లో 400 సంవత్సరాలుగా అక్కడ ప్రార్థనలు జరుగుతున్నాయి, మసీదు ఉంది, ఎందుకు అబ్జెక్షన్ అంటూ మళ్ళీ ఆయన కూడా పర్సనల్గా ఒక వ్యాఖ్య చేశారు. సో ఇక్కడ లెక్క చూస్తే 400 సంవత్సరాల నుంచి అక్కడ ప్రార్థనలు జరుగుతున్నాయంటే మేబీ అక్కడ నిజంగానే ఒక మసీదు ఉంది అనే విషయం తెలుస్తుంది. కానీ బట్ చారిత్రక నేపథ్యం, చారిత్రక నిజాలు అనేవి నిన్న యోగి ఆదిత్యనాథ్ మాట్లాడేసరికి మరి హిందూ సమాజం ఎట్లా జాగృతమైందా, లేకపోతే వాళ్ళు షాక్కి గురయ్యారా, ఏ విధంగా అర్థం చేసుకున్న పరిస్థితి నిన్నటి వ్యాఖ్యలు? ఈ ఓవైసీ గారి దగ్గర అడగాలండి, ఎందుకంటే ఓవైసీ గారు ఆయనకి ఎప్పుడు ఎప్పుడు కావాలంటే సెలెక్టివ్ సెక్యులరిజం అని చెప్పొచ్చు ఆయనకి. ఎందుకంటే ఆయనకి ఎప్పుడు కావాలంటే ఆయనకి అప్పుడు సెక్యులరిజం గుర్తొస్తుంది, లేనప్పుడు షరియా గుర్తొస్తుంది ఆయనకి. Article 14 కావాలన్నప్పుడు గుర్తొస్తుంది. అండ్ ఈ ద బ్యారిస్టర్ ఫర్ లండన్, యూ షుడ్ నో వాట్ ఈ స్పీకింగ్. ఇంత ఎడ్యుకేటెడ్ లీగల్ మనిషి కూడా ఇట్లా ఎందుకు మాట్లాడతారంటే వాళ్ళ కమ్యూనిటీని వాళ్ళ దగ్గర ఉంచుకోవాలి, వాళ్ళని భయపడిపించాలి. బీజేపీ వాళ్ళు వస్తున్నారు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు వస్తున్నారు, మీ మస్జిద్ కూలగొడతారు అని. ఇక్కడ చూడండి, అడిగిన ప్రశ్న ఏంటి, ఏ ఇన్వెస్టిగేషన్ అని చేయండి. హిందువులు కూడా అదే అంటున్నారు కదా, చేయండి. కాదు టెంపుల్ కాదు అది మా మస్జిద్ అంటే మేము అగ్ని చేస్తాం, ఆర్కియాలజీ సర్వే అబ్జెక్ట్ చేయరు. అక్కడ హిందూ పూజలు జరుగుతున్నాయి చాలా సంవత్సరాలు, ఐ థింక్ 1993 దాకా నడిచింది పూజలు అక్కడ, దాంట్లో అదే మా మస్జిద్ లోపల ఎవరు అబ్జెక్ట్ చేయలేదంటే. అప్పుడు తర్వాత ఈ అఖిలేష్ యాదవ్ వచ్చి ఆ డ్రామా చేసిన తర్వాతనే ఇదంతా మొదలైంది. సో మనం అర్థం చేసుకోవాలంటే ఈ గ్యాన్వాపి అనేది ఎంతో పాత టెంపుల్, అది అక్కడ టెంపుల్ ఉంటే 3 సార్లు 4 సార్లు పలకొట్టారు. అది నార్త్ ఇండియాలో కామన్, అది మీరు యూపీ బీహార్ లో ఉన్న ముస్లిం పాపులేషన్ చూస్తే మీకు అర్థమైపోతుంది. కన్వర్షన్ చాలా ర్యాంపెంట్ ఉండే మన దగ్గర, సౌత్ ఇండియాకి ఎక్కువ రాలేదు, వచ్చారు ఎక్కడ దాకా, హంపీ దాకా వచ్చారు, హంపీ మొత్తం ధ్వంసం చేశారు. మీరు హంపీకి వెళ్తే మనకు ఏడుపు వస్తుంది, ఎందుకంటే చూస్తే అది ఎంత బాగుండే ఆ టైంలో హంపీ, కానీ అది మొత్తం ధ్వంసం చేశారు. ఎవరు చేశారు? అగైన్ ఇస్లామిక్ ఇన్వేడర్స్. సో మనం చూడాల్సిందంటే యూ హ్యావ్ టు కరెక్ట్ ద హిస్టరీ, అదర్వైజ్ మీరు ఇప్పుడు ఇది ఇదే పొజిషన్ మీరు ఇంకో కంట్రీలో తీసుకుంటారా? అక్కడ ఉన్న చర్చ్ పాలగొట్టి మాస్క్ కట్టుకుంటే మీరు అగ్రి చేస్తారా? అది చేయరు కదా. యూ విల్ డెఫినెట్లీ సే, ఎందుకంటే అక్కడ ఉన్న గుడి ఎవరు కట్టించారు, దాని తర్వాత ఎవరు దాన్ని పాలగొట్టారు, మొత్తం హిస్టరీ బుక్స్ లో ఉన్నాయి, ఇది మనం చూడక్కర్లేదు. మాటల్లో మధ్యలో ఇంకొక మాట కూడా అన్నారంటే బౌద్ధ ఆరామాలు కూడా ఉన్నాయి, వాటిని ధ్వంసం చేసిన సందర్భం ఉంది అనుకుంటూ ఒక వ్యాఖ్య చేశారు. దాన్ని ఏ విధంగా తీసుకోవాలి అసలు? దట్ ఇస్ జే భీమ్ అని ఎక్కడ తీసుకొచ్చాడని మనకు అప్పుడు అర్థమవుతుంది. అసదుద్దీన్ ఓవైసీ ఇంకా మిగతా ముస్లిం పార్టీస్ ఇస్లామిక్ పార్టీస్ జే భీమ్ కాన్సెప్ట్ ఎక్కడ తీసుకొచ్చారు? ఒకసారి అంబేద్కర్ గారు ముస్లింస్ గురించి ఏం చెప్పారు చదవమని చెప్పండి వాళ్ళ దగ్గర, అప్పుడు అర్థమవుతుంది. వాళ్ళకి కావాలని చెప్పి దళిత్ పార్టీని వాళ్ళు ట్రై చేస్తున్నారు హైజాక్ చేయడానికి, అది వాళ్ళ స్ట్రాటజీ అది. ఎందుకంటే వాళ్ళ గ్రోత్ లిమిటెడ్ అయిపోయింది, ఎందుకంటే ఎక్కడెక్కడ ముస్లిం మెజారిటీలు ఉన్నారో అక్కడే వాళ్ళు గెలవచ్చు. హైదరాబాద్ వాళ్ళు అదే జైభీమ్, ఎందుకంటే ఈ హిందువులు మీ మీద అత్యాచారం చేస్తున్నారు, చూడండి అంబేద్కర్ గారు బుద్ధిజం ఎంప్రేజ్ చేసుకున్నారు, మీరు హిందువులతో ఉండకండి అని చెప్పి హిందువుల్ని డివైడ్ చేయండి. దిస్ ఇస్ అ పాలసీ ఆఫ్ ఇస్లామిస్ట్, ఎప్పటి నుంచో చేస్తున్నారు వాళ్ళు ఇది. కానీ ఇదే ముస్లింస్ గురించి అంబేద్కర్ గారు ఏం చెప్పారు ఒకసారి చదవమని చెప్పండి ఓవైసీ గారి దగ్గర, అప్పుడు ఆయనకి అర్థమవుతుంది. మనం ఏం చెప్పాలంటే మెయిన్ గా ఇక్కడ హిస్టరీ ఉన్నప్పుడు యూ షుడ్ అలౌ ది ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా, డెఫినెట్లీ వాళ్ళు వచ్చి చెక్ చేయాల్సిందే. సో ఈ ఒరిజినల్ స్ట్రక్చర్ ఎవరు కట్టారు? తోడర్మల్ కట్టారా? నారాయణ భట్టు కట్టారా? దాని తర్వాత ప్రిన్సిప్ ఆయన ఉన్నాడు బ్రిటిష్, ఆయన ఒక రికన్స్ట్రక్షన్ బుక్ కూడా దాని మీద. సో అది కూడా చూడాలి. ఈ తోడర్మల్ కట్టారు చెప్తున్నారు, అది 1585 లో ఏం కట్టారు? దాని పక్కన ఇంకో మస్జిద్ ఉంది అంటున్నారు. గ్యాన్ వాపి అంటే అక్కడ ఒక వెల్ ఉండే, శివలింగాన్ని కూల్ డౌన్ చేయడానికి ఒక వెల్, ఒక బావి ఉండే అక్కడ, ఆ బావి నుంచి నీళ్లు తీసుకుంటుండారు. అదే బావి ఇప్పుడు అక్కడ ఉంది చూడండి, శివలింగం దాంట్లోనే ఉంది. అర్థం చేసుకోండి, అది వాళ్ళ ఫౌంటైన్ అంటున్నారు. గ్యాన్ వాపి అని పేరు ఎక్కడి నుంచి వచ్చిందని అడగమని చెప్పండి వాళ్ళ దగ్గర, ఆ పేరు ఎట్లా వచ్చింది, దాని హిస్టారికల్ లెగసీ ఏంటి, క్లియర్ గా అర్థమైపోతుంది. ఎందుకంటే గ్యాన్ వాపి కాదు కదా మసీద్ కోసం పేరు కాదు, అది కాదు, అదే అంటున్నాను. అంటే ఇది వెల్ ఆఫ్ విజ్డమ్ అంటాం దాన్ని మనం, ఆ వెల్ ఆఫ్ విజ్డమ్ ని మనం ఇప్పుడు అంటున్నాం. దాని లోపల శివలింగం ఉందో కాదు కదా ఫౌంటైన్ అన్నారు, దాన్ని టెస్ట్ చేద్దామంటే వద్దు వద్దు టెస్ట్ చేయకూడదు మీరు అంటున్నారు. ఎందుకు టెస్ట్ చేస్తే మీకు ఏంటి భయం, ఏంటి నిజం బయటకు వస్తుందనా? అదే భయం వీళ్ళది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.